సభలో నమస్కారం. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, పెంచి పోషించిన అన్నకు, ఈ జ్ఞానాన్ని మా దృష్టిలో ఈ సమాజానికి రోజు ఉపాధ్యాయులు మాట్లాడి మనం వైద్యం ఆత్మకమః పార్థ నైతత్వ ఉపపద్యతి క్షుద్రం హృదయ దౌర్బల్యం తపోతిష్ట పరంతప దయసెన్స్ ఆఫ్ ద భగవద్గీత స్వామి వివేకానందకి నచ్చేటువంటి ఒకే ఒక శ్లోకం జీవితంలో నేను పట్టుకున్నటువంటి కూడా అనే శ్లోకాన్ని జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. డోంట్ బాదర్, డోంట్ స్టాప్, స్టిల్ ద గోల్ ఈజ్ రీచ్. మన గోల్, మన ఉపాధ్యాయం, మనం నమ్మి ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలను మాట్లాడి పంపిస్తుంటారు. కాబట్టి మనకి చేతన ఎంతవరకు న్యాయం చేయాలి? వర్క్ ఈజ్ గాడ్. పటాల్లోనూ విగ్రహాల్లోనూ దేవాలయంలో దేవుడు ఉంటాడని నేను ఎప్పుడు నమ్మను. తల్లిదండ్రుల నుంచినటువంటి భగవంతుడు లేదు. కాబట్టి అటువంటి తల్లిదండ్రులు సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుడు, ఆ తల్లిదండ్రులు తమ బిడ్డల్ని మనకాడే పంపించినప్పుడు వీఆర్ ద వెల్ క్వాలిఫైడ్ డబుల్ డిగ్రీ హోల్డర్స్. మనం ఆ బిడ్డకి నాలుగు మొత్తం చదువు చెప్పలేకపోతే ఈ చదువు పెట్టడం 84 లక్షల రకాల జీవరాశుల్లో అత్యున్నతమైనటువంటి మానవ జన్మ. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ జన్మ రాదు. అటువంటి ఈ జన్మలో అత్యున్నతమైనటువంటి వృత్తి ఉపాధ్యాయుడు. రాష్ట్రపతిని కూడా ఏమ్రా బాగున్నావా అడగనటువంటి ధైర్యం ఒక్క ఉపాధ్యాయుడికే ఉంది. సొంత తండ్రి కూడా రాష్ట్రపతిని ఊరేలేదని లేదు. ఒక రాష్ట్రపతి ఒక దేశానికి అధ్యక్షుడు వస్తే కూడా పైకి కూర్చోలోంచి పైకి లేదు. అదే ఒక ఉపాధ్యాయుడు ఇస్తే పాదాది వందనం చేస్తారు. అటువంటి పవిత్రమైన వృత్తి, దీన్ని మించినటువంటి వృత్తి నాకు తెలిసినంతవరకు ఎక్కడా లేదు. కాబట్టి మన సాయి శక్తుల మనము ఆ బిడ్డలకి న్యాయం చేయాలి. వర్క్ ఈజ్ గాడ్, మన డ్యూటీ ఇదే. 97 నన్ను ఫారిన్ రమ్మన్నాడు ఋషి ప్రభాకర్ ఎస్ఎస్వై సిద్ధి సమాధి యోగ. నాకు ఉద్యోగం 395 రూపాయలు ఇచ్చి నేను ఇంత వచ్చా, నాకు అన్నం పెట్టింది 50. ఈరోజు నేను మెరుగైన జీవితం గడుపుతున్నానంటే ఈ 35 సంవత్సరాల 4 నెలల 7 రోజుల నుంచి ఆ బిడ్డ యొక్క చదువు అని జీవితం. ఆ బిడ్డలు లేనాడు నేను లేదు. ఏమంటున్నాను, నాలెడ్జ్ ఈజ్ ఎ లిటిల్ అకౌంట్ విత్ అవుట్ ఆపర్చునిటీ. నాలెడ్జ్ ఉంది, ఏం చేసుకుంటావు అవకాశం లేనప్పుడు. ఆ బిడ్డలు నాకు అవకాశం ఇచ్చారు. అందుకని నేను బడిలోకి వచ్చిన తర్వాత నాకు కుటుంబం భార్య బిడ్డలు నాకు ఎవరో గుర్తుంటుంది. అర్థమైందా? ఎందుకంటే వీళ్ళ ప్రసాదం ఏం మేము 10 మంది ఏంటంటాం 35 సంవత్సరాలు. కాబట్టి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎంఈఓ వస్తాడనో డిఈఓ వస్తాడని మాత్రం బయటకు బాగుంది. ఎందుకంటే మన ఉపాధ్యాయుని ఎవరు ఒక మాట అన్నా ఎన్నోసార్లు ఆటోలో ఎంతోమంది అయ్యవారు సక్రంగా పోరనమన్నప్పుడు పరమాత్మ వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించను ఆయన అని చెప్పి నేను ఎన్నోసార్లు బాధపడ్డాను. ఎందుకంటే వాళ్ళు సత్యాన్ని చెప్తుంటారు, సత్యాన్ని ఎప్పుడూ ఒప్పుకోవాలి. నువ్వు మంచి ఉపాధ్యాయుడు అన్నప్పుడు ఒక నవ్వు నవ్వాలి. సార్ వాడు బరిగమాలవాడు సార్ అన్నప్పుడు కూడా దాన్ని కూడా తీసుకోవాలి. మంచి అయితే ఒప్పుకో, తప్పు అయితే ఒక నవ్వు నవ్వు. ఈశ్వరుడు ఈశ్వరుడిని మనసులో తలుచుకో. అంతేగాని అధికారుల గురించి మాత్రం భయపడద్దు. అధికారుడికి అధికారి ఈశ్వరుడు. నేను ఎప్పుడు ఆయన నవ్వుకుంటా, నా పని నేను చేస్తుంటా, మరొకని ఆయన చేయడా చేయరా చేస్తాడు, ఇంకోసం చేస్తాడు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నా డ్యూటీ నేను చేశా, నీ డ్యూటీ నువ్వు కొద్దిగా నువ్వు దేవుడు. ఈ ఒక్క సత్యాన్ని నేను అన్నా. కాబట్టి నాకు ఈరోజు వరకు కూడా నేను ఈరోజు మెరుగైన జీవితం గడుపుతున్నానంటే ఆ బిడ్డలకు నేను అన్నం పెట్టేవాడితో కూడా ప్రతినిత్యం నిన్న అన్నం పెట్టాం కాడకుండా నేను గిఫ్ట్ ఇస్తే నా నాళ్ళకి నమస్కారం చేసి ఆడుస్తుంది. దేనికమ్మా ఏడుస్తున్నావు, నేను ఎన్నోసార్లు నేను అరిశాను, నా బిడ్డలకు ఇవాళ గోరు గుర్తు పెట్టకపోతే రేపు గోరు పెట్టారు, ఇవాళ చదువు చెప్పకపోతే ఏ రోజు చెప్తారు. 1వ తారీఖు కాకపోతే 5వ తారీఖు జీతం వస్తుంది, 6 నెలలు కాకపోతే సంవత్సరానికి టీయా వస్తుంది, 5 ఏళ్ళకి కాకపోతే 10 ఏళ్ళకి టీయాల్సి వస్తుంది. ఈ రోజు నా బిడ్డకు చెప్పలేదు, చెప్పగలనా? చెప్పలేదు. ఇది నా పంట ఎవరు ఏమన్నా అనుకోని నా పేరే పిచ్చి అన్నారు, ఆయన ఏదో పిచ్చి పిచ్చి
ఈ రోజు కూడా నేను ఏ ఒళ్ళో ఉన్నా నా పెద్దలు దేనికి మొత్తపడరు. నా ఇంట్లో బిడ్డలకు తక్కువ చేస్తారేమో కానీ ఒళ్ళో బిడ్డలకి నేను ఎప్పుడు తక్కువ చేయను. ఎప్పుడైనా ఏదైనా సరే ఎంతైనా సరే నేను ఎప్పుడో ఈశ్వరుడు ఇచ్చాడు నాకు నా బిడ్డల పని. ఇది మనం అందరం మనసులో పెట్టుకోండి. మనం ఎంతో అనవసరం ఖర్చు పెడుతుంటాం. నేను అనవసరం ఖర్చు పెట్టను. ఏదో చేయించుకుంటే ఒక నోట్బుక్ ఒక పెన్ ఏదో ఒకటి ఆ బిడ్డలకు ఉపయోగపడేది. ఒక నెల రోజులైన వాళ్ళు అన్నం పెట్టుకున్నాడు మా ఇవ్వడానికి. ఒక సీట్ ఇస్తే తిని సాయంత్రం దగ్గు ఇస్తే మళ్ళా వాళ్ళు పండుకుని మళ్ళీ నాటకాలు చూసుకోవచ్చు. నా జీవితం నేను ఎప్పుడు అక్కడికి ఉంది. రెండోది వీఆర్ వెల్ క్వాలిఫైడ్. దయచేసి ఈ రెండు మాటలు పిల్లల్ని కొట్టపాకండి. అది బాగా చెప్పండి. అంతవల్ల పిల్లకాడ ఎప్పుడు డబ్బులు వసూలు చేయపాకండి ఏ కార్యమైనా సరే. ఎందుకంటే మనకి 100 రూపాయలంటే చాలా చింపు. ఆ 100 రూపాయలు ఎంత కష్టపడితే వస్తుందో ఆ బిడ్డల యొక్క తల్లిదండ్రులు తెలుసు. ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి పల్లెటూరులో ఉన్నాను కాబట్టి ఎంతో మంది వచ్చి నా అక్కడ కళ్ళేటి పెట్టుకున్నాను కాబట్టి. రెండోది ఆ బిడ్డలు తీసుకొని టూర్లు విషయాలు పోబాకండి. ఎందుకంటే ఆ బిడ్డల్ని నేను 3 నెలలుగా దాగారం చేసిన రోజులు ఉన్నాయి. కలకాలం చేసుకుని చక్కగా రాలేక ఎన్నో బాధలు ఏ సమస్య వచ్చినా మన మీదకే వస్తుంది. కాబట్టి ఈ 2 పనులు చేయబాకండి. చదువు చదువు విద్య చెప్పండి రాయించండి అరవండి. ఆ బిడ్డకి ఏది అవసరమో ఈ చేతనేందు చేయండి. ఒకవేళ వారానికి 2 గుడ్లు ఏమని చెప్పుకుని ఎన్నో సారంటే వాళ్ళకి పూజ ఇచ్చింది 1 గుడ్డే 2 గుడ్డు ఏమన్నా ఎట్లా చేయమన్నా సార్ ఇగో డబ్బులు ఎంత కావాలి. అక్కడ ఏమొచ్చిందంటే అగ్రికోల్డ్ వాళ్ళు డబ్బులు ఎగేస్తున్నారన్నారు. నాకు 4 నెలలు 5 నెలలు నాకు డబ్బులు రాలేదు. అది రాకపోతే ఎవరు ఇస్తారు సార్ అని అన్న అడిగారు అంత స్కూల్లో. వెరీ గుడ్ మంచి పాయింట్. అన్నం పెట్టిన డబ్బులు అడిగింది తెలుగు మీద పెట్టా ఎంత కావాలో తీసుకో నీకు వచ్చినప్పుడు నో కాంప్రమైజ్. 2 గుడ్డేలంటే ఎంత కావాలో తీసుకో అంటే నేను ఎక్కువగా చెప్పడం కాదు ఆ బిడ్డలకి న్యాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళ దయాదాక్షిణ ప్రసాదంతో నేను 10 మంది చెప్పండి. కాబట్టి ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ధర్మం ఎతో ధర్మ తతో జయంతో. నీ ధర్మమే నేను కాపాడుతుంది. ఎంతో పుణ్యం ఉంటేనే ఈ ఉద్యోగం వచ్చింది. మనకన్నా ఎంతో మేధావులు ఉద్యోగాలు రాక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ దేహానికి భగవంతుడు చాలా చమత్కారి. అంత గెలుపుడు అన్నం పెట్టి ఒక వస్త్రం ఇచ్చి ఈ 35 సంవత్సరాలు జగన్నాథ్ని తెప్పించండి ఆ చేత. చూసా వాకి ఎంత చమత్కారం. ఉట్టిదే భార్య బిడ్డలు ఇల్లు డబ్బు అన్నీ ఉట్టియే. ఎంతమంది సినిమా రిటైర్ అయిపోయి దేవాలయానికి దండం పెట్టుకుంటే పిల్లకాయలు ఇచ్చాడు దండం పెట్టుకున్నాడు. మర్చిపోయా నేను 30 ఏళ్ళనాడు 30 ఏళ్ళనాడు పిల్లకాయలు సార్ ఈనాడు మేము సిక్స్లో ఉన్నాము. ఆ రోజు నువ్వు గోగులు పిల్లలు మాకు చెప్పిన చదువు మమ్మల్ని పుట్టిన దెబ్బలు అనేది ఈశ్వర అని చెప్పాను అనుకున్నాను. నాకు అంతకన్నా ఇంకేం సంతోషం కావాలి. కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. బిడ్డలే భవిష్యత్తే మన భవిష్యత్తు. కాబట్టి మన డ్యూటీ డ్యూటీ అంటే గాడ్. ఎన్నో వస్తాడంటే డీ వస్తాడంటే మనం 8:30గా వచ్చేసి బడంతా శుభ్రం చేసి ఇచ్చేస్తాం కాదు. ప్రతిరోజు పరమాత్మ వస్తున్నాడు బడికి. నువ్వు నిజంగా బయలుదేరు మధ్యలో అవాంతాలు జరిగిందా భగవంతుడు చూసుకుంటున్నాడు. అంతేగాని నేను ఇంట్లో పడుకుంటాను నువ్వు చూసుకోమంటే ఆయన చూసుకోండి. కాబట్టి ఈ విషయాలన్నీ నీ మనసులో పెట్టుకోదు. మన ఉపాధ్యాయ వృత్తి ఎవరు ఏమి పెట్టకూడదు. అర్థమైందా? ఎప్పుడో ఒకరోజు ఇబ్బంది జరగచ్చు నేను కాదంటాను. కాబట్టి మీ అంతరాత్మకు మీరు సమాధానం చెప్పుకోండి. రామాయణంలో రాముడు లక్ష్మణుడు చచ్చిపోయాడని ఏడుస్తా ఉంటే అంగదుడు వచ్చి రామా సీతాదేవిని ఊరు ఎత్తుకోకపోతే నువ్వు అడగలేదే ఈ తమ్ముడు కోసం ఎందుకు ఎంత ఏడుస్తున్నావు అంటే కూర్చోడా భార్య చచ్చిపోతే కట్నం వద్దంటే భార్య వస్తుంది. 1 సంవత్సరం సంసారం చేస్తే బిడ్డలు పుడతారు. నా తల్లికి తండ్రికి పుట్టిన నా తమ్ముడు నేను చేసినాగా అన్నాడు రాముడు. ఇది నేను నేర్చుకున్నాను. ఈరోజుకి నేను ఇదే ఆశిస్తాను. ఎంతో ఆశిస్తాను తండ్రి మా నాయన నేను సమస్యగా బతుకున్నప్పుడు ఏడు సున్నా చూసుకోవడం బతుకుంటే మా నాన్న పూర్వంలో పనిచేస్తున్నాడు పోలీస్ కానీ శుభ్రమైన చనిపోతే ఈ రోజు వరకు కూడా ఆయన తీసుకెళ్దామని చేసుకున్నాడు. అటువంటి తండ్రిని మర్చిపోతే నాకు అన్నం చెక్కదు. నేను పట్టాలకి దేవాలయానికి పూలమాలు వేస్తే కాదు భగవంతుడు ఇప్పుడు నన్ను పూజ చేయమని చెప్పాల. నా మాట అనుసరిద్దామన్నాడు.
సత్యము నేనే సత్యము నేనే జీవము నేనే మార్గం అన్నాడు జీసస్. ఆ మూడు వాక్యాలు అని దీని ద్వారా పట్టుకోగలిగితే అంతేగాని నాకు శత్రు కట్టి కోమాలేసి భజనలు చేసి డాన్ ఇవన్నీ నీ ఈశ్వరుడు భారతీయ పరమేశ్వరుడు తల్లిదండ్రులు ఎందు దయలేని పుత్రుడు పుట్టలేని వాడు పెట్టలేని ఎందుకు వాడు పుట్టడం పుట్టలో చెప్పలో పుట్టదా కెడదా. కాబట్టి తల్లిదండ్రులు చెప్పేటువంటి దేవుడు లేదు. తల్లిదండ్రులు చూసినటువంటి వాడు వాడిని ఏం చేయబడ్డా. మనం మన తల్లిదండ్రులు గౌరవిస్తే మన బిడ్డలు గమనిస్తుంటారు. మనం సాయంత్రం వెళ్ళి కొంచెంసేపు అమ్మ కాడు నాయన కాడు మా అమ్మ 12 సంవత్సరాలు మొత్తం ఉండండి ప్రతి రోజు అన్నం ఉండి మజ్జిగ పెట్టి కాళ్ళ నమస్కారం చేస్తే మా అమ్మ ఎంతో సంతోషపడేది. ఇంక నేనేం పూర్తి చేయబడ్డా ఏం చేయబడ్డా ఈ పట్టాలో లేదా సాక్షాత్తు తల్లి జన్మనిచ్చినటువంటి తల్లి. కాబట్టి ఇటువంటి మారల్ వ్యాల్యూస్ బిడ్డలు చెప్పండి. అంతేగాని ఇవన్నీ పనికిరాలనుకోండి ఎన్నో చెప్తున్నాం మనం కానీ జీవిత సత్యాలు ఆ బిడ్డల్లో మనసులో నాటుకోవాలా. మన నైవర్ వస్తున్నాడంటే మంచి మాట చెప్పాడు కేవలం చదివే కాదు 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 నువ్వు కాకుండా తరపు చెప్ప పాట వాక్యములు చదివి చెప్ప మూలం ముక్తి మార్గం తెలుపు మూలము గురురా. ఆ మంచి మాటలు బిడ్డలకి చెప్తా ఉండండి ఇవ్వరు చెప్తా ఉండండి. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించి మీరు మంచి ఉపాధ్యాయులుగా మనందరం మంచి ఉపాధ్యాయులు మనకంతా వెల్ క్వాలిఫికేషన్. మనమేమి ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి చూడడం కాదు అందరం డబల్ డిగ్రీ హోల్డర్స్. కాబట్టి మన జీవితకాలం మనం రిటైర్ అయ్యేంతవరకు మనల్ని ఒక్కరు మనల్ని ఎవరు ప్రశ్నిస్తున్నాడు ఈశ్వరుడు. రేపు ఈశ్వరుడు అడుగుతాడు ఏమరా నీకు జన్మనిచ్చాను అంతకన్నా నీకు ఉద్యోగం ఇచ్చాను ఏం సాధించామంటే సార్ నాకు 3 అపార్ట్మెంట్లు ఉన్నాయి 3-4 ఫ్లాట్లు ఉన్నాయంటే ఏమని అనిపించింది అంటారా. ఏ బిడ్డ అయితే నేను చూసి నమస్కారం చేసి ఎప్పుడైతే వాడు దండం పెడతాడో ఆ బిడ్డ నేనే కదా. కాబట్టి జీవితంగా ఏంటంటే వీళ్ళందరూ అంకిత భావంతో మన వృత్తి బడికెత్తడం విద్య. కాబట్టి వీరందరూ నేను యశస్వి 97లో చేరా. ఆ రోజు మా గురువు గారు జీ ప్రభాకర్ గారు దాని కూడా వచ్చాడు. ఆ రోజు ఈరోజుకి నాతోటి మా రెండు అన్నగా పిలుపునటువంటి రాఘవేశాలు మా అన్న ఈయన రెండు అన్న ఒకసారి కైకాలు చేసుకుపోతే వాళ్ళు ఎవరయ్యా ఈయన అంటే మా రెండు అన్న అమ్మ అని చెప్పాను నేను మా రాఘవేశాలు. కాబట్టి రాఘవేశాలు నాకు అప్పు ఒకసారి మా అన్న కొడుకు బాగా లేకపోతే ఫోన్ చేస్తే మా అన్న నిద్రపోతా ఉండడు రాఘవయ్య తీసుకుని కాళ్ళు తీసుకుని నిల్లు ఆయన కాబట్టి ఈ మంచి పేరు సంపాదించుకోవాలి. కాబట్టి జాతస్య మరణం ద్రవం 8 పది వాళ్ళు చచ్చిపోయింది. ఆ చచ్చిపోయే లోపల 10 మంది మన గురించి కళ్ళేడు పెట్టుకునేటట్టుగా మనం జీవించాలని చెప్పి మన జీవితం బిడ్డలే బిడ్డలు బిడ్డలు బాగా బిడ్డలు ఎత్తుకోకపోతే జీవితం తీసుకుంటా ఉన్నారు డోంట్ వరీ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ధర్మం తప్పదు అత్యవసర పరిస్థితుల్లో ఆయనే మనల్ని కాపాడతారు. కాబట్టి ఈ 4 మాటలు మీరు విని మీరు మన బిడ్డలకి మీరు చేయాలి. నేనేదైనా నా జన్మలో నేనేదైనా పుణ్యం చేసుకుంటే ఈ రోజుకి చెప్పా మా గురువు గారు 97లో నాకు మంత్రం చేశారు ఈ స్కూల్లో చేశారు తెలుగులో ఒక చిన్న రీలక్షణం ఇదే ప్రాణ స్కూల్లో 97లో ఈ రోజుగా ఆ గురువు గారు ఒక్క మాట చెప్పాడు నాయనా ఈ మంత్రాన్ని చెప్పించినంతకాలం మాంసం మాలను జరగబడుతున్నాడు. ఈ రోజుకి నా గురువు మాటను నేను దాటగడను మా అన్న మాటకి నేను తగ్గాను. నా ఆత్మగౌరవం ఇది చేసి నాయన గొప్ప చేసుకోలేడా 60 సంవత్సరాలు అన్నం పెట్టిన ఈశ్వరుడు ఈ గొప్ప జీవితంలో నాకు పెట్టడా. కాబట్టి ఈ జీవిత సత్యాలు తెలుసుకొని నేనేదైనా పుణ్యం చేస్తుంటే ఆ పుణ్యం మొత్తాన్ని ఇప్పుడు నేను మీకు దాటకొస్తున్నాను. ఈ పుణ్యంతోటి మీరు మన బిడ్డలందరినీ బాగు చేస్తారని ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఎన్ఈఓ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గౌరవిస్తాను.